సో ముందుగా రాసలీలల గురించి వినడానికంటే ముందు రాసలీలలు ఎందుకు దివ్యమైనటువంటి లీలలు? రాసలీలలు ఎందుకు భౌతికం కాదు? రాసలీలల్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది, కామము లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ రాసలీలలలో మరి నైతికత ఉందా లేదా అనేటువంటిది చాలా మంది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు పరాయి స్త్రీలతోటి డ్యాన్స్ వేశారు, పరాయి స్త్రీలతోటి అర్ధరాత్రి కలిశారు. సో ఇవన్నీ కూడా మరి చాలా మంది ఖండిస్తారు. ఖండించినటువంటి వాళ్ళందరినీ కూడా మనము సమాధానం చెప్పలేము. మనందరికీ పూర్తి జ్ఞానం రాసలీల గురించి, వాటి యొక్క దివ్యత్వం గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి మనం వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పలేము. మరి రాసలీలలు దివ్యమైనవి అనేటువంటివి అర్థం చేసుకోకపోతే మరి ఈ రాసలీలల యొక్క ప్రయోజనం మనం పొందలేము. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాగవతంలో పదవ స్కందానికి భాష్యం రాయలేదు, కానీ పదవ స్కందానికి సంబంధించి శ్లోకాలు లేకుండా స్టోరీ ఫామ్లో మనకు ఆల్రెడీ కూడా కృష్ణా బుక్లో ద్వారా ఇచ్చేశారు. మనం చూస్తే అందులో కొన్ని రీజన్స్ చెప్పేశారు, కొన్ని కారణాలు చెప్పారు ఎందుకు రాసలీలలు దివ్యమైనవి, ఎందుకు రాసలీలలు భౌతికమైనవి కావు అనేటువంటి విషయానికి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. వాటి నుంచి నేను కొన్ని పాయింట్స్ నేను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం 11 కారణాలు చెప్పారు ప్రభుపాదుల వారు రాసలీలలు ఎందుకు దివ్యమైనటువంటి లీలలు, ఎందుకు భౌతికం కాదు, అందులో కామం లేదు, కేవలం మధురమైనటువంటి ప్రేమ మాత్రమే ఉంది, అవి భౌతికం కాదు అవి ఆధ్యాత్మికము అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయసు ఈ రాసలీలలు జరిగినటువంటి సమయంలో 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఏ బాలుడికైనా కానీ స్త్రీ మీద కామభావము అనేటువంటిది రాదు. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు పరాయి స్త్రీలతో కలిసి అర్ధరాత్రి పూట నృత్యం చేస్తున్నప్పటికీ ఆ నృత్యము వెనకాల కామభావం లేదు అనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి మొదటి కారణం శ్రీకృష్ణ భగవానుడి యొక్క వయసు ఆ సమయంలో 8 సంవత్సరాలు. కాబట్టి ఈ లీలలలో ఏమాత్రము భౌతికమైనటువంటి కామము అనేటువంటిది కారణం కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ లీలలు దివ్యమైనటువంటి లీలలు. ఇక రెండవది, శ్రీకృష్ణుడు ఎవరు? భగవానుడు, దేవాది దేవుడు. మరి కృష్ణుడు దేవాది దేవుడు అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే ఆయన సర్వసంపన్నుడు. ఓకే, కృష్ణుడు సర్వసంపన్నుడు, తన దగ్గర లేనటువంటిదంటూ ఏమీ లేదు. సర్వసంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు రాసలీలలు చేయడం వల్ల అంటే పరాయి స్త్రీలతోటి నృత్యం చేయడం వల్ల అపవిత్రమవుతారా? ఒకవేళ భగవానుడు కానటువంటి వాడు, సర్వసంపన్నుడు కానటువంటి వాడు, భగవంతుడి స్థాయిలో లేనటువంటి వాడు, ఒకవేళ ఇలాంటి లీలల్ని కృష్ణుడే చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను అని అంటే మనం అపవిత్రం అయిపోతాం. కానీ కృష్ణుడు చేస్తే అపవిత్రం అవ్వరు. కృష్ణుడు భగవానుడు కాబట్టి సర్వశక్తి సంపన్నుడు, అన్ని ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నారు కాబట్టి కృష్ణుడిలో అపవిత్రత అనేటువంటిది రాదు. ఉదాహరణకి ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు సూర్యుడు తన యొక్క సూర్యరశ్మితోటి భూమి మీద ఉన్నటువంటి తడిని అంతటిని కూడా ఆవిరిగా మార్చేస్తారు. అది మంచినీళ్ళైనా సరే, మూత్రమైనా సరే, మలమైనా సరే, అంటే సూర్యకిరణాలు నీళ్లను తాకితే సూర్యుడు పవిత్రమైనట్టు, సూర్యకిరణాలు మూత్రాన్ని తాకితే సూర్యుడు అపవిత్రమైనట్లు మూత్రాన్ని కూడా ఇరిగిచ్చేస్తారు సూర్యుడు. అంత మాత్రాన సూర్యుడేమీ అపవిత్రమైపోయినట్లు కాదు. ఎందుకు? సూర్యుడి యొక్క దివ్యత్వం అలాంటిది. సూర్యుడి యొక్క దివ్యత్వాన్ని బట్టి ఆయన చేసేటువంటి కర్మ దివ్యమైనదా లేకపోతే సామాన్యమైనదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో సూర్యుడు ఎలా అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల
తేమని కూడా ఆయన ఆవిరిగా ఎలా అయితే మారుస్తున్నారో, మార్చి కూడా ఆయన పవిత్రంగానే ఎలా ఉంటున్నారో, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి వాడు. ఆయన ఏం చేసినా కరెక్టే, ఏం చేసినా ఇందులో భౌతికత్వం ఉంది అని మనం చెప్పలేము. ఆయన ఏం చేసినా మనకి వినడానికి చూడడానికి తప్పుగా అనిపించినా అది కృష్ణుడు చేస్తే రైటే, అది కృష్ణుడు చేస్తే దివ్యమైనదే. అదే కర్మ మనం గనక అనుకరించామనుకోండి అప్పుడేమవుతుంది, మనం అపవిత్రులం అయిపోతుంది. కాబట్టి కృష్ణుణ్ణి అనుకరించకూడదు. ఓకే, కృష్ణుణ్ణి అనుకరించి కృష్ణుడు ఇన్ని వేల మంది భార్యలను చేసుకున్నారు, ఇన్ని వేల మంది పరస్త్రీలతో ఆయన డ్యాన్స్ చేశారు, కాబట్టి నేను చేస్తే కూడా తప్పు లేదు అని ఎవరైనా అంటే కనుక వాళ్ళు భౌతిక స్థాయిలోనే ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణుడి యొక్క దివ్యత్వం ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సూర్యుడు ఎలా అయితే అపవిత్రమవుడో అలానే కృష్ణుడు కూడా అపవిత్రమవుడు. కాబట్టి కృష్ణుడు చేసినటువంటి ఈ లీల అపవిత్రమైనటువంటి లీల కాదు, పవిత్రమైనటువంటి లీల, దివ్యమైనటువంటి లీల. ఇక గోపికల గురించి చూద్దాం. గోపికలు ఎవరు అనంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తిలో కూడా ప్రప్రథమంగా మనం చెప్పుకోవాలి అంటే ఆనంద శక్తి. అంటే కృష్ణుడికి ఆనందాన్ని కలిగించటం కోసం కృష్ణుడి నుంచే వచ్చినటువంటి ఆనంద శక్తి. ఈ విషయంలో చూస్తే అన్ని రకాల శక్తులని శ్రీకృష్ణ భగవానుడే ప్రదర్శిస్తారు. బాహ్యంగా ప్రదర్శించేటువంటి శక్తులు, ఆంతరంగికంగా ప్రదర్శించేటువంటి శక్తులు. ప్రతి శక్తికి కూడా శ్రీకృష్ణుడే మూలం. మరి ఈ ఆంతరంగిక శక్తి అయినటువంటి, ఆంతరంగిక శక్తిలో అంశలే కదా గోపికలంటే. రాధారాణి ఆంతరంగిక శక్తి, గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తిలో అంశలు మాత్రం. మరి అలాంటి ఆంతరంగిక శక్తిలో అంశలైనటువంటి ఈ గోపికలకి కృష్ణుడికి మధ్య సంబంధం ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. నాకు నా శక్తికి మధ్య రిలేషన్ ఏంటి, మీకు మీరు ప్రదర్శించేటువంటి శక్తికి మధ్య సంబంధం ఏమిటి? ఏమీ లేదు. నేనే నా శక్తి, నేను లేకపోతే నా శక్తి లేదు. నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఉనికిలోకి రావాలి అని అంటే నా శక్తి ప్రదర్శన జరగాలి. అది మాటల ద్వారా అయినా, అది పనుల ద్వారా అయినా, అది దేని ద్వారా అయినా. మరి తన శక్తితోటి తాను చేస్తున్నటువంటి లీల అది పరాయి స్త్రీలతో చేసినటువంటి లీలతో సమానమవుతుందా? కాదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు తన శక్తితోటి తాను చేస్తున్నటువంటి ఒక లీల, ఒక చిన్న బాలుడు అద్దంలో తన ప్రతిబింబాన్ని తానే చూసి ఎవరో అనుకుని తన ప్రతిబింబంతోనే తాను ఆడుకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే శ్రీకృష్ణ భగవానుడు తన శక్తితోటి తాను, శక్తి తనదైనప్పుడు ఆ శక్తి మీద తనకి పూర్తి అధికారం ఉంటుంది. ఆ శక్తితోటి ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి లీల చేయాలి, ఎలాంటి లీల చేయకూడదు అనేటువంటి సర్వ అధికారాలు కూడా ఆ శక్తిమానుడి చేతిలోనే ఉంటుంది. కాబట్టి గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తిలో భాగం కాబట్టి తన శక్తితో తాను చేస్తున్నటువంటి లీలలో ఎలాంటి తప్పు లేదు, ఇందులో ఎలాంటి అపవిత్రత లేదు, అనైతికత లేదు. ఇది పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక లీల, రాసలీల ఏమి భౌతికమైనటువంటి లీల కాదు. ఇక నాలుగవ కారణం చూస్తే గోపికల యొక్క శరీరము భౌతికమైనటువంటి శరీరము కాదు. గోపికల యొక్క శరీరము ఆధ్యాత్మిక శరీరం. ఆధ్యాత్మిక శరీరం మీద భౌతికమైనటువంటి కామము అనేటువంటి ప్రదర్శన అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు గోపికల యొక్క శరీరము ఆధ్యాత్మికమైనటువంటి శరీరము, ఎందుకు భౌతికమైనటువంటి శరీరము కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఆధ్యాత్మికమే అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని తాకితే మనం కూడా ఆధ్యాత్మికమైపోతాం. మనం ఇంకా ఏమాత్రం భౌతికం కాదు.
ఒక్కసారి శ్రీకృష్ణుడి యొక్క శ్రీ విగ్రహాన్ని తాకి చూడండి, ఆ తరువాత మీకున్నటువంటి శరీరం ఏమాత్రం భౌతికం అవుతుంది. ఈ భౌతిక విషయంలో కూడా అందుకనే మనము శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం చేస్తాం పాలతోటి, నెయ్యితోటి, తేనెతోటి, ఓకే, అన్ని రకాల అభిషేకాలు చేసి తన యొక్క శరీరంలో ప్రతి భాగాన్ని మనం తాకి ఆ విగ్రహానికి అన్ని రకాల సేవలు చేస్తాం. అలాంటి సేవలు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆధ్యాత్మికమే కానీ భౌతికం కాదు. కృష్ణుడి స్పర్శతోనే ఆధ్యాత్మికంగా మారిపోతాం, కృష్ణుడి చూపుతోనే ఆధ్యాత్మికంగా మారిపోతాం మనం. మరి అలాంటిది భక్తులెల్లరిలో కల్లా ఉత్తమ భక్తులైనటువంటి గోపికలు ఆధ్యాత్మికం కారా? సామాన్యమైనటువంటి భక్తులు మనలాంటి వాళ్లే కృష్ణుడి యొక్క శ్రీ విగ్రహాన్నే తాకి మనం ఆధ్యాత్మికంగా మారిపోతున్నప్పుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి సాహచర్యంతో ఉండి బృందావనంలో ఒకళ్ళతో కలిసి ఒకళ్ళు ఆడుకుంటూ తాకుతూ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడు ఆధ్యాత్మికంగా మార్చలేని వాళ్ళని. కాబట్టి వాళ్ళ శరీరం భౌతికమే కానప్పుడు ఈ లీల భౌతికం ఎలా అవుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ కామం ఎలా అవుతుంది? కాబట్టి ఈ లీలలో ఏమాత్రం అనైతికత లేదు. కాబట్టి భౌతిక కామము అనేటువంటి దానికి సాధ్యమే లేదు. ఇక ఐదవ కారణం, ఏదైనా సరే ఒక కర్మ భౌతికమైనటువంటి మాయ ప్రభావంలో జరిగితే అది భౌతికమవుతుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి ఈ లీల యోగమాయ ప్రభావంలో జరుగుతుంది. యోగమాయ ప్రభావంలో జరుగుతున్నటువంటి రాస లీల భౌతికమైనటువంటి మహామాయ ప్రభావంతో జరగట్లేదు. ఎందుకు అంటే కృష్ణుడు గుణాతీతుడు, కృష్ణుడి యొక్క భక్తులు కూడా గుణాతీతులు. కృష్ణుడు గుణాతీతుడై కృష్ణుడు భక్తులు గుణాతీతుడైనప్పుడు మరి గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుంది? గుణాల ప్రభావమే లేనటువంటి ఒక వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక లీలలో భౌతికత్వం ఎక్కడి నుంచి వస్తుంది? భౌతికత్వము అనేటువంటిది మహామాయ ప్రభావంలో జరిగినట్లయితే వస్తుంది. కానీ ఈ లీల ఎంత మాత్రము భౌతికం కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కావడం కోసం యోగమాయ ప్రభావంలో ఈ లీల జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి 29వ అధ్యాయంలోనే లీల స్టార్ట్ అవడానికంటే ముందే ప్రకటిస్తారు సుఖదేవ గోస్వామి. కాబట్టి ఇది యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి లీల, కాబట్టి ఈ లీల ఎప్పటికీ కూడా భౌతికము అని మనం తలవకూడదు. ఇక ఆరవ రీజన్, శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరు? ఆయనే పరమాత్మ. పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం. ఈ పాక్షిక విస్తారమైనటువంటి పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటారు? సర్వం వ్యాపించి ఉంటారు. సర్వం వ్యాపించి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. సర్వం వ్యాపించి ఉండడం అంటే ప్రతి జీవి యొక్క హృదయంలోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు పరమాత్మ రూపంలో. అంటే మీలోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, నాలోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, ప్రతి జీవిలోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, సమస్త భౌతిక విశ్వంలోనూ సర్వవ్యాపకంగా పరమాత్మ ఉన్నారు. ప్రతి అణువులోనూ, ప్రతి పరమాణువులోనూ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడితోటి కలిసి లేనటువంటిది ఏదీ లేదు ఈ భౌతిక విశ్వంలో. మరి అలాంటప్పుడు గోపికల హృదయంలో శ్రీకృష్ణుడు లేడా? గోపికలతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు లేరా? ఉన్నాడు ప్రభుజీ. మరి అలాంటప్పుడు హృదయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ గోపికలతో కలిసే ఉన్నారు. ఆ గోపికలు భర్తలతో ఉన్నారా? ఆ గోపికలు కుటుంబ సభ్యులతో ఉన్నారా? ఆ గోపికలు పుత్రులతో ఉన్నారా? ఆ గోపికలు ఎక్కడ ఎలాంటి కర్మ చేసినా, ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ సాంగత్యంలోనే ఉన్నారు. హృదయంలో వారి యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రత్యక్షంగా ఎదుటగానే నిలబడితే వచ్చేటువంటి తేడా ఏముందా? ఏమీ లేదు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నా, శ్రీకృష్ణుడు అప్రత్యక్షంగా కాకుండా హృదయంలోనే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఆల్రెడీ వాళ్లతోనే ఉన్నారు. అలాంటప్పుడు ఆల్రెడీ వాళ్లతోనే ఉన్న శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళు ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం పని చేస్తున్నా,
నగ్నంగా ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతోనే ఉన్నారు పరమాత్మ రూపంలో. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాసలీలలు చేసేటువంటి సమయంలో మాత్రమే ఆ అర్ధరాత్రి కాడ వాళ్ళతో ఉన్నారు కాబట్టి అది అనైతికము అనడంలో ఏం న్యాయం ఉంది? కాబట్టి ఇది ఎంత మాత్రం అనైతికం కాదు, కృష్ణుడు ఎప్పుడూ వాళ్ళతోనే ఉన్నారు. ఓకే, అందుకనే ఇది భౌతికం కాదు, ఇది ఆధ్యాత్మికము అనేటువంటిది ఆరవ రీజన్. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఆత్మారాముడు. ఆత్మారాముడు అని అంటే ఎవరి మీద ఆధారపడి ఆయన ఎవరి ఆత్మారాముడు అంటే ఎవరు ఏది ఇవ్వనవసరం లేదు తనకి, తను కావాల్సింది పొందడానికి తనకి బాహ్యంగా ఏమీ పొందాల్సినటువంటి అవసరం లేదు, ఏది కావాలన్నా తనలో తానే సంతృప్తి పొందగలడు శ్రీకృష్ణ భగవాన్. మరి అలాంటి ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనం ఏదైనా అర్పిస్తే తీసుకోకుండా ఉంటారా? తనకేం నాకేం అవసరం లేదు, నాకు అన్ని ఉన్నాయి, మీరు మీరిచ్చేది నాకెందుకు అని అంటారా శ్రీకృష్ణ భగవానుడు? మనం ఒక దీపం చూపించినా కానీ శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడు. సమస్త సృష్టికి వస్తున్నటువంటి ఈ వెలుగు శ్రీకృష్ణ భగవానుడి దేహం నుంచే వస్తున్నప్పటికీ మనం చూపించేటువంటి దీపం యొక్క వెలుగు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వెలుగులో భాగమే అయినప్పటికీ మనం చూపించేటువంటి దీపాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు స్వీకరిస్తారు. మనం పొంది ఉన్నటువంటి ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సంపత్తి మనకి. అలాంటి సంపత్తులను పొంది ఉన్నటువంటి మనము ఏదైనా శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చాము అని అంటే అది మనం శ్రీకృష్ణుడి నుంచి తీసుకున్నదే. అలాంటిది మనము కృష్ణుడికి ఇచ్చి మనం కృష్ణుడిని ఉద్ధరిస్తున్నామా, లేకపోతే కృష్ణుడు మనల్ నుంచి స్వీకరించి మనల్ని ఉద్ధరిస్తున్నాడు? అలాంటప్పుడు గోపికలు ఇవ్వాలి అనుకున్నటువంటిది ఏమిటి అంటే వారిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి మీద. గోపికలు శ్రీకృష్ణ భగవానుడికి ప్రేమని పంచుదాము అనుకున్నప్పుడు ఆ ప్రేమని స్వీకరించడం శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి తప్పు ఎలా ఉంది? ఎందుకంటే ఆ ప్రేమకే మూల కారణం శ్రీకృష్ణ భగవానుడు, ఆ ప్రేమను పొందిందే గోపికలు శ్రీకృష్ణుడి నుంచి. కాబట్టి తిరిగి అది శ్రీకృష్ణుడికి అర్పించటంలో అది ఏమాత్రము అనైతికం కాదు, అది ఏమాత్రము భౌతికం అంతకంటే కాదు. ఇక శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూప శక్తి ఎవరు అని అంటే గోపికలు. దీన్నే ఆత్మకామ అని అంటారు. ఆప్తకామ 8వ కారణం అంటే గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూప శక్తి అయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి గోపికల ద్వారా కలిగేటువంటి యొక్క ఆనందం ఏదైతే ఉందో తన శక్తి ద్వారా తనకి కలుగుతున్నటువంటి ఆనందం, అంటే నా ఆనందానికి నేనే కారణమైనప్పుడు, నా ఆనందం నా ద్వారానే కలుగుతున్నప్పుడు అందులో తప్పేముంటుంది? అంటే గోపికల ద్వారా కలుగుతున్నటువంటి ఆనందం భౌతిక స్థాయిలో చూస్తే పరస్త్రీ వలన కలుగుతున్నటువంటి ఆనందంగా మనకి కనిపిస్తుంది. కానీ గోపికలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూప శక్తి, ఆప్తకామ. తరువాత శ్రీకృష్ణ ఇక 9వ కారణం. 9వ కారణం వచ్చేసి శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి కూడా కారణం. సమస్త సృష్టికి కూడా ఎవరు కారణం? శ్రీకృష్ణుడే. మరి సర్వకారణ కారణం అని అంటాం మనం కృష్ణుడిని. బ్రహ్మ సమితిలో కూడా చెప్పబడుతుంది శ్రీకృష్ణుడు ఎవరు అని అంటే సర్వకారణ కారణం. అంటే ఈ భౌతిక సృష్టిని సృజించిందే శ్రీకృష్ణ భగవానుడు, ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించిందే శ్రీకృష్ణ భగవానుడు. మనం ఇంతకు ముందే మనం భాగవతం 2వ స్కందంలో 3వ స్కందంలో చదువుకున్నాం బిభ్రశక్తి ఏదైతే ఉందో అది ఈ భౌతిక మూలకాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి బ్రహ్మాండంగా మార్చేసింది. ఆ బిభ్రశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి యొక్క శక్తి అది బిభ్రశక్తి. అలాంటి మరి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఈ భౌతిక విశ్వంలో ఎవరు నిజమైనటువంటి యజమాని ఈ భౌతిక విశ్వానికి? స్వయంగా కృష్ణుడే యజమాని. అందుకనే మనం ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే మనం దొంగతనం చేసినట్టు, ఈ భౌతిక విశ్వం నుంచి ఏమి తీసుకున్నా కానీ శ్రీకృష్ణ భగవానుడు దొంగ. ఇది మనకి తెలియచేయడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి వెన్నం దొంగలించేవాళ్ళు, తనకేం కావాలంటే అది తెచ్చుకునేవాళ్ళు.
వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఏం చెప్తున్నారు దానివల్ల, ఇది నీది కాదు నాది అని చెప్తున్నారు. దీని మీద యాజమాన్యత్వం నాకు ఉంది మీకు లేదు అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం, మనకి మిథ్యాహంకారంతో శ్రీకృష్ణ భగవానుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని మర్చిపోయాం కాబట్టి శ్రీకృష్ణుడు ఇస్తేనే ఈ ప్రకృతి ద్వారా మనకు అన్ని కలుగుతున్నాయి అనేటువంటి విషయంలో మనకు అవగాహన లేదు కాబట్టి మనము మనం పొంది ఉన్నటువంటి ప్రతిదానికి కూడా నేనే యజమానిని అని చెప్పుకుంటున్నాను. నేనే యజమానిని, అన్నిటికీ నేనే యజమానిని అని మనం ప్రకటించుకుంటున్నాం. అలా యజమానిని అని ప్రకటించుకునేటువంటి వ్యక్తి భగవంతుడి నుంచి దూరంగా ఉన్నటువంటి వాడు, భగవంతుడి యొక్క భక్తిలో లేనటువంటి వాడు, భగవంతుడి యొక్క యాజమాన్యాన్ని ఆయన అంగీకరించినటువంటి వాడు, నేనే భగవంతుణ్ణి అని చెప్పుకున్న దాంతో సమానం. అలాంటప్పుడు మరి మనం భగవద్గీతలో కూడా చదువుకున్నాం, భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి, అంటే సర్వ యజ్ఞాలకి కూడా భోక్త ఎవరు? శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు. మరి అలాంటి శ్రీకృష్ణ భగవానుడే సర్వయజ్ఞాలకి భోక్త అయినప్పుడు మరి ఈ గోపికలు ఎవరికి చెందినటువంటి వాళ్ళు? కృష్ణ భగవానుడి కృష్ణ భగవానుడి సంబంధం ఆయన సత్తి, గోపికలు కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి సొత్తు, తన సొత్తు తోటి తన సొత్తు మీద తనకి కాకపోతే ఎవరికి ఉంటుంది అధికారం? కాబట్టి కృష్ణుడు చేస్తున్నటువంటి ఈ రాసలీలలు అనేటువంటివి పరాయి స్త్రీలతో చేస్తున్నటువంటి నృత్యము భౌతికము అని మనం అనుకుంటే తప్పు. ఎందుకంటే కృష్ణుడి యొక్క సంపద, గోపికలు కూడా కృష్ణుడి సొంతం. భౌతికంగా వాళ్ళు ఎవరో భర్తలు, ఎవరో భార్యలు అయి ఉండొచ్చు, ఎవరికో భార్యలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కృష్ణుడి యొక్క సంపద, కృష్ణుడి యొక్క సొత్తు. కాబట్టి ఎలాంటి అనైతికత లేదు అనడానికి ఇది ఇంకొక నిదర్శనం. ఇక పదవ రీజన్, కృష్ణుడు భౌతిక కామరహితుడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు, అందుకని ఆయన నెమలపించాన్ని పెట్టుకుని ఉంటారు. ఓకే, మరి కృష్ణుడు భౌతిక కామరహితుడు అయినప్పుడు కృష్ణుడి యొక్క భక్తులు కామరహితులు అవుతారా లేకపోతే కామపూర్ణులు అవుతారు? మరి కృష్ణుడు యొక్క భక్తులే కామరహితులు అయినప్పుడు మరి గోపికలు కృష్ణుడి యొక్క భక్తులలో అత్యున్నతమైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వాడు, కృష్ణ భక్తులు ఎందరిలోకెల్లా గొప్ప భక్తులు ఎవరు అంటే గోపికలు. ఈవెన్ మీరు చూస్తే ద్వారకలో ఉన్నటువంటి రాణుల కంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎవరికైనా ఉంది అని అంటే అది కేవలం గోపికలకు మాత్రమే ఉంది. ఓకే, మరి భక్తులకి కామం ఉంటుందా అంటే కామం ఉండదు. ఉదాహరణకి అర్జునుడు, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడు, తను కామాన్ని ప్రదర్శించానా? తను ఎక్కడికి వెళ్ళినా ఏ దేశ రాజునైనా సరే ఓడించగలడు. ప్రతి ఆయన ఓడించినటువంటి చక్రవర్తులు రాజులని లెక్కించలేము. మామూలుగా అయితే ఏదైనా అవసరం, ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజును గనక చంపేసినప్పుడు ఆ రాజు యొక్క భార్య తన కస్టడీ, తన అంటే చంపినటువంటి రాజు అంటే గెలిచినటువంటి రాజు యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ రాజుకు గనక అవివాహిత అయినటువంటి పుత్రికలు ఉంటే వాళ్ళని వీళ్ళే వివాహం చేసుకుంటారు. ఓకే, ఒక్కొక్కప్పుడు దేశానికి దేశానికి మధ్య యుద్ధాలు కూడా స్త్రీ వల్ల జరిగాయి, కామంతో జరిగాయి, కామ కోరికతోటి వాళ్ళకి యుద్ధాలు జరిగాయి. మరి అర్జునుడు లెక్కలేనంత మంది రాజులని చంపినప్పుడు అర్జునుడికి ఎంతమంది భార్యలు ఉండాలి కదా? అర్జునుడు కామాన్ని కనుక ప్రదర్శించి ఉన్నట్లయితే శుద్ధ భక్తుడు కాబట్టి తనకు అలాంటి కోరికలు లేవు, తనకు అలాంటి ఆలోచన లేవు. ఇంకొకటి చూడండి, స్వయంగా అర్జునుడు అదే శరీరంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు స్వర్గలోకానికి. స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఆయన ఊర్వశి సాంగత్యంలోకి రావాలి అని ఊర్వశి కోరుకుంది. ఒకవేళ అక్కడ ఇలాంటివి ఏమీ ఉండవు, ఓకే, అక్కడ భౌతికమైనటువంటి కామం కాదు, అక్కడ స్వర్గలోకంలో భౌతికమైన శారీరక సంబంధాన్ని కామము అని అనరు.
ఓకే. మరి ఊర్వశి ఒక నర్తకి, ఇంద్రుడి యొక్క సభలో ఒక నర్తకి, ఎప్పుడైతే అర్జునుడు చూసిందో ఊర్వశి తను అర్జునుడి యొక్క సాంగత్యంలోకి రావడానికి తను ఇష్టాన్ని చూపించింది. అర్జునుడు ఏం చెప్పారు? ఆమెను ఒక్కసారి తల్లి అని సంబోధించడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ అర్జునుడికి నిజంగా కామం ఉంది అనుకోండి, మరి అర్జునుడికి కామం ఉంటే కనుక మరి ఊర్వశితోటి ఆయన సాంగత్యంలో ఉండి ఉండి ఉండేవాడు? అలా జరగలేదు. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు. శుద్ధభక్తుడైనటువంటి వ్యక్తికి కామము అనేటువంటిది ప్రశ్నే ఉండదు. ఎప్పుడూ కృష్ణనామాన్ని జపించేటువంటి వ్యక్తి, ఎప్పుడూ కృష్ణనామ స్మరణలోనే ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి కామము పట్ల వెంపర్లాడు. ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు, హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఎంత శుద్ధ భక్తుడు అంటే రోజుకు 192 మాలలు చేస్తారు జపం. 24 గంటలు కృష్ణనామమే జపం చేస్తూ ఉంటారు హరిదాస్ ఠాకూర్. అలాంటి హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఒక అందమైనటువంటి వేశ్య వచ్చి మీరు నాతో కలిసి ఒకరోజు ఉండాలి అని అడిగినప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమైనా లొంగిపోయారు ఆమెకి? ఆయన కూడా కామానికి బలి అయిపోయారా? ఈ పరిస్థితుల్లోనూ హరిదాస్ ఠాకూర్ కామానికి బలి అవ్వలేదు. చివరికి ఆ వేశ్య కూడా ఒక భక్తురాలుగా మారిపోయింది. అంటే అపవిత్రమైనటువంటి వ్యక్తులు కూడా పవిత్రమైనటువంటి భక్తుల సాంగత్యంలోకి వస్తే పవిత్రమైపోతారు. అలాంటి భక్తులలోకెల్లా ఉత్తమమైనటువంటి భక్తులైనటువంటి గోపికలు మరి కామంతో శ్రీకృష్ణ భగవానుని కోరుకున్నారా? కామంతో తమ భర్తల్ని వదిలేసి అర్ధరాత్రి కాడ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు అనడంలో ఏం సమంజసం ఉంది? ప్రేమతో ఉంది. కాబట్టి గోపికలు శ్రీకృష్ణ భగవానుని కోరుకొని శ్రీకృష్ణ భగవానుడితో నృత్యం చేయాలి అని కోరుకోవటంలో కూడా భౌతికమైనటువంటి కామం లేదు, అనైతికత అంతకంటే లేదు. ఓకే. ఇక 11వ రీజన్, లాస్ట్ది. ఇది ఒకవేళ భౌతికమైనటువంటి కామమే అయినట్లయితే శుకదేవ గోస్వామి ఈ యొక్క లీలని చెప్పి ఉండేవారు కాదు. సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే బ్రహ్మచారి. తను ఒక వ్యక్తిలో ఈ వ్యక్తి స్త్రీయా పురుషుడా అనేటువంటి భేదాన్ని చూసేటువంటి వ్యక్తి కాదు సుఖదేవ గోస్వామి. అందుకనే పుట్టిన వెంటనే నగ్నంగా వెళ్తూ ఉంటే తన వెనకాలనే వ్యాసదేవుడు కూడా పరిగెడుతూ ఉన్నారు సుఖదేవ గోస్వామిని ఆపటానికి. అక్కడే ఉన్నటువంటి అప్సరసలు నగ్నంగా స్నానం చేస్తున్నారు నదిలో. సుఖదేవ గోస్వామిని నగ్నంగా చూసి అది కూడా యంగ్లో ఉన్నారు, చాలా యూత్. ఒక యంగ్ వ్యక్తి నగ్నంగా వెళ్తూ ఉంటే అక్కడ స్నానం చేస్తున్నటువంటి స్త్రీలు ఏమైనా వస్త్రాలు కప్పుకున్నారా ఆయన చూసి? కప్పుకోలేదు. కానీ ఒక ముసలి వ్యక్తి అయినటువంటి వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామి వెనకాలలో పరిగెడుతూ వస్తుంటే వ్యాసదేవుడు చూడగానే వాళ్ళు బట్టలు కప్పేసుకున్నారు. వ్యాసుడికి డౌట్ వచ్చేసింది, అదేంటండి మీరందరూ నా కొడుకు యంగు యవ్వనంలో ఉన్నాడు, అలాంటి వ్యక్తిని చూసి మీరు నగ్నంతో అలానే ఉండిపోయారు, కానీ నన్ను చూసి ఎందుకు మీరు బట్టలు కప్పుకోవడం? నేను ముసలివాడిని, ఇంకా నా దగ్గర కామం ఏముంటుంది, నన్ను చూసి మీరు బట్టలు కప్పుకోవడం ఏంటి ఆయన చూసి కప్పుకున్నప్పుడు అని అడిగితే మీకు ఆయనకి తేడా ఉంది, మీరు మేము స్త్రీలమా పురుషులమా అనేటువంటి భేదాన్ని మీరు గమనిస్తారు, కానీ మీ పుత్రుడు మేము స్త్రీలమా పురుషులమా అనేటువంటి భేదాన్ని కూడా గమనించనంత శుద్ధ భక్తుడు. మరి అలాంటి వ్యక్తి ఒకవేళ ఈ లీలల్ని చెప్పి రమిస్తున్నారు, ఈ లీలల్ని చెప్తూ ఆస్వాదిస్తున్నారు అని అంటే, ఒకవేళ ఇవి భౌతికమైనటువంటి కామంతో కూడినటువంటి లీలలైతే ఈ లీలలని సుఖదేవ గోస్వామి వర్ణించి రమించేవాళ్ళ? అందుకనే ఇది అనైతికమైనటువంటి లీల కాదు, అందుకనే ఇది భౌతికమైనటువంటి లీల అంతకంటే కాదు. అంతేకాదు చైతన్య మహాప్రభువు కూడా సన్యాసిగా ఉన్నంత కాలము పరాయి స్త్రీని కనీసంగా కన్నెత్తి కూడా చూడలేదు. పరాయి స్త్రీ కనీసంగా 100 మీటర్ల దూరంలోకి రాగానే దూరంగా వెళ్ళిపోతారు. స్త్రీ యొక్క గొంతు కూడా వినరు ఆయన.
ఎందుకంటే అంత కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి చైతన్య మహాప్రభు రాసలీలలు విని ఒకసారి కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు రాసలీలల్ని విని తన్మయత్వానికి గురి అవుతారు. అన్ని లీలల్లోకెల్లా ఇష్టమైనటువంటి లీల చైతన్య మహాప్రభువుకి రాసలీలలు. ఒకవేళ ఈ రాసలీలలే అంత భౌతికమైనటువంటి కామంతో కూడి ఉన్నటువంటి అయితే పరాయి స్త్రీనే ఒక శాపంలా, పరాయి స్త్రీని చూడడమే ఒక శాపంలా భావించేటువంటి చైతన్య మహాప్రభు మరి ఈ రాసలీలల్లో ఆనందాన్ని ఎలా పొందుతున్నారు? అంటే భక్తిలో పురోగమించినప్పుడు ఈ రాసలీల యొక్క మాధుర్యం అనేటువంటిది అర్థమవుతుంది. భక్తిలో పురోగమించినప్పుడు రాసలీలల యొక్క మాధుర్యం అనేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి ఈ రాసలీలలు ఏమాత్రమో భౌతికం కాదు, ఆధ్యాత్మికము. ఒకవేళ గోపికలు భౌతికమైనటువంటి కామాన్నే కలిగి ఉన్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో చేసినటువంటి భౌతికమైనటువంటి రాసలీలే అయినట్టయితే, రాసలీల భౌతికమే అయినట్లయినట్టే ఉద్ధవ గీతలో వస్తుంది. ఉద్ధవుడు మాట్లాడతాడు రాబోయేటువంటి స్కందంలో. ఉద్ధవుడు ఏమని చెప్తాడు అని అంటే, గోపికల యొక్క పాద ధూళి నా నుదుటిని తాకితే చాలు, నేను పవిత్రమైపోతాను అని అంటాడు. గోపికలు ఒకవేళ వాళ్ళ పాద ధూళి నాకు ఇవ్వడానికి కనుక నిరాకరించినట్లయితే, బృందావనంలో నేను గోపికలు నడిచేటువంటి ప్రాంతంలో ఒక గడ్డి పరకగా అయినా జన్మించినా పర్వాలేదు. ఆ స్థాయిలో గోపికల్ని చూస్తారు ఉద్ధవుడు. మరి అంత ఉత్తమమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి గోపికలు ప్రదర్శించినటువంటి ప్రేమ కామము కానే కాదు. ఎందుకు అంటే మన్మధుడు వలన కామభావం అనేటువంటిది కలుగుతుంది. కామదేవుడు ఎవరండి? మన్మధుడు. అలాంటి మన్మధుడు ప్రభావంతో, అంటే కామదేవుడి యొక్క ప్రభావం వలన ఎవరిలో అయినా సరే కామము కలుగుతుంది. అలాంటి కామదేవుడు అంటే మన్మధుడు శుద్ధభక్తుని ఏమీ ప్రభావితం చేయలేడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందము 1000 మంది మన్మధుల కంటే కూడా ఆకర్షింపబడేటువంటి అందం. 1000 మంది మన్మధులు ఒక్కసారిగా కలిస్తే, ఒకేసారి ఒకే ముఖంలో 1000 మంది మన్మధుల యొక్క అందాన్ని కనుక యాడ్ చేస్తే ఎంత అందం ఉంటుందో, అంత అందానికి మించినటువంటి అందం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందానికి ఆకర్షితులైనటువంటి గోపికలు మన్మధుడి యొక్క అందానికి ఎలా ఆకర్షితులవుతారు? కాబట్టి గోపికలలో ఉన్నటువంటి భావం కానీ, శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి భావం కానీ, వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ రాసలీల కానీ భౌతికం అనేటువంటిది ఎప్పటికీ కాదు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికం. భక్తి అంటేనే భగవంతుడి యొక్క స్మరణ, భక్తి అంటేనే భగవంతుడి యొక్క సేవ. అలాంటి భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి గోపికలు తప్పు చేసినట్లా, అలాంటి సేవని అందిస్తున్నటువంటి గోపికలు తప్పు చేసినట్లా, భగవంతుడి కోసం చేస్తున్నారు, భగవంతుడికి సేవగా చేస్తున్నారు, భగవంతుడి ఆనందం కోసం చేస్తున్నారు. వాళ్ళ శక్తులైనటువంటి భగవంతుడి శక్తి అయినటువంటి గోపికలే భగవంతుడి కోసం చేస్తున్నటువంటి లీల, ఎంత మాత్రం కూడా భౌతికం కాదు. అందుకనే వీళ్ళు భౌతిక స్థాయిలో ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, స్వయంగా తమ అత్తవారు మామవారు భర్త పిల్లలు ఆపినా ఆగకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బాధ్యతని పనిని పక్కన పెట్టేసి మరీ శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఈ లీలలు చేయడం కోసం పరుగులు తీసి మరీ అర్ధరాత్రి కళ వేణుగానాన్ని విన్నటువంటి వాళ్ళు పరిగెత్తడం జరిగింది. అందుకనే మనము ఈ లీలని మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమని అనుకోవాలి కానీ భౌతికము అని అనుకోకూడదు. భౌతిక స్థాయిలో ఈ లీల లేదు. యాక్చువల్గా గోపికలు చూస్తే, గోపికలు మనం నిన్ననే చెప్పుకున్నాం, గోపికలు ఎవరు అనంటే అందరు గోపికల్లో కొంతమంది గోపికలు నిత్యసిద్ధ గోపికలు. నిత్యసిద్ధ గోపికలు అంటే భగవంతుడి యొక్క ధామం నుంచి భగవంతుడి యొక్క లీలలో భాగంగా ఉండడం కోసం వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళేమి కర్మ బంధనాలతోటి చిక్కుకొని పోయినటువంటి వ్యక్తులు కాదు. కర్మబంధనాల కారణంగా వృంధావనంలో పుట్టినటువంటి వాళ్ళు అంతకంటే కాదు. నిత్య సిద్ధ గోపికలు. ఇంకొంతమంది సాధన సిద్ధ గోపికలు. సాధన సిద్ధ గోపికలు అంటే వాళ్ళు గోలోక వృంధావనం నుంచి రాకపోయినా వాళ్ళు
కృష్ణ భక్తిలో వాళ్ళు ఎంతో పురోగమించి సాధన ద్వారా పవిత్రతను పొంది కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హత పొందినటువంటి వాళ్ళు, కృష్ణుడు ధామానికి వెళ్ళడానికంటే ముందు సాధన సిద్ధులు అందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికంటే ముందు భగవంతుడి లీలల్లో భాగం పంచుకుంటారు. భగవంతుడు ఏ లోకంలో ఎక్కడ లీలలు చేస్తుంటే ఆ లోకంలోకి వెళ్ళి ఆ లీలల్లో భాగం పంచుకుంటారు సాధన సిద్ధులు. అలా పంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కృష్ణ లోకానికి వెళ్ళిన తర్వాత కృష్ణుడితో ఎలా ఉండాలో వాళ్ళు ఈ లోకంలోనే ఉండి తెలుసుకుంటారు. అంటే ఒక స్టేజ్ అనమాట. అంటే కొంతమందికి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికంటే ముందు, అలా అని అందరూ సాధన సిద్ధులు కృష్ణలీలలో భాగం పంచుకున్న తరువాతనే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు అని కాదు. కొంతమందికి కోరిక ఉంటుంది, కృష్ణలీలల్లో నేను కూడా భాగం పంచుకోవాలి, గోపికల్లో గోపిక నవ్వాలి, లేకపోతే గోపబాలు నవ్వాలి, లేకపోతే బృందావనంలో ఒక గడ్డి పరక నవ్వాలి, లేకపోతే బృందావనంలో ఒక పక్షి నవ్వాలి, బృందావనంలో ఒక గోవు నవ్వాలి, బృందావనంలో ఒక చెట్టు నవ్వాలి, అలా అయి కృష్ణుడికి సేవ చేసుకొని ఆ సేవను నేను గోలోక బృందావనానికి వెళ్ళిన తర్వాత అదే సేవని అలానే కంటిన్యూ చేయాలి అని అనుకునేటువంటి సాధన సిద్ధ గోపికలు కూడా కొంతమంది ఈ గోపికల్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు కాక శృతిచారి గోపికలు కూడా కొంతమంది ఉన్నారు. శృతిచారి గోపికలు అనంటే ఎవరు? శృతి అంటే ఏంటి? భగవద్గీత బోధించిన కృష్ణ భగవానుడి సిద్ధ శాస్త్రం వేదాలు వేదాలు అదే భగవంతుడు చెప్పింది కదా ప్రభుజీ భగవంతుడు చెప్పినటువంటిది శృతులు. శృతిచారి శృతిచారి గోపికలు అనంటే స్వయంగా శాస్త్రాలే అనుకున్నాయంట, నేను కూడా భగవంతుడి లీలలో భాగం పంచుకోవాలి, మేము కూడా భగవంతుడికి రాసలీలలో భాగం పంచుకోవాలి, మేము కూడా గోపికలుగా మారి కృష్ణుడి యొక్క ప్రేమను పొందాలి అని అనుకున్నారు. స్వయంగా శాస్త్రాలే, ఆ శాస్త్రాలే గోపికలుగా వచ్చాయి. కాబట్టి కొంతమంది గోపికలు శృతిచారి గోపికలు కూడా, ఇంకొంతమంది గోపికలు ఋషిచారి గోపికలు. ఎవరు ఈ ఋషిచారి గోపికలు? ఋషులు గోపికలుగా మారు, సిద్ధ పురుషుల ప్రభుజీ ఋషులు ఋషులు రామాకారంలో ఉన్నప్పుడు రామాయణం సమయంలో రాముణ్ణి రాముడితోటి సాంగత్యంలో ఉండాలి అనుకున్నటువంటి ఋషులు స్త్రీల వేషాలు వేసుకున్నప్పుడు మమ్మల్ని వివాహం చేసుకోమని రాముణ్ణి అడిగితే రాముడు నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఇప్పుడు మీరు ద్వాపర యుగంలో మళ్ళీ అవతరించండి స్త్రీలగా, అప్పుడు మీరు కృష్ణుడితోటి సాంగత్యంలో ఉండొచ్చు, కృష్ణుడి ప్రేమను మీరు పొందవచ్చు అని అన్నారు. చాలా మంది ఋషులు కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం కోసం త్రేతాయుగం నుంచి ఎదురు చూస్తూ కృష్ణుడు అవతరించడానికంటే కొంచెం ముందు లేకపోతే కొంచెం తర్వాత బృందావనంలో గోపికలుగా అవతరించి కృష్ణుడి యొక్క ప్రేమని పొందడం, కృష్ణుడి మీద ప్రేమను వ్యక్తం చేయడము అనేటువంటిది జరిగింది. అందుకని వీళ్ళందరూ కూడా ఋషిచారి గోపికలు. ఇలా గోపికలు అందరూ కూడా ఇంత ఉత్తమమైనటువంటి వాళ్ళు, అందుకని వీళ్ళందరి మెట్ల కూడా మాధుర్య లీల అనేటువంటిది జరిగింది, ప్రేమ లీల అనేటువంటిది జరిగింది. సో భగవంతుడి పట్ల మనము చూపించేటువంటి ప్రేమ అనేటువంటిది భౌతికం ఎప్పటికీ కాదు. జీవేర స్వరూప హరి కృష్ణేర నిత్యదాస, అంటే ఒక జీవుడికి కృష్ణుడి పట్ల సహజమైనటువంటి ప్రేమ మేల్కొనడం అనేటువంటిది నిజమైనటువంటి లక్ష్యం. అలాంటి ప్రేమ అనేటువంటిది మనకు రానప్పుడు మనం మన గమ్యాన్ని చేరినట్లు కాదు. అదే ప్రేమ గోపికలు పొందారు, అదే సేవనకి గోపికలు అందిస్తున్నారు. కాబట్టి గోపికల పట్ల కృష్ణుడికి ఉన్నటువంటి భావము, గోపికలకి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి భావము అవసరమైన భావం మనందరికీ కూడా. భక్తిలో పురోగమించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది కలగాలి. ఈ లీలలు విన్నటువంటి మనకి కామభావం పెరగడం కాదు, ఈ లీలలు విన్నటువంటి మనకి కృష్ణుడి మీద ప్రేమ కలగాలి. కృష్ణుడికి నిత్యదాసులమైనటువంటి మనము స్వరూప సిద్ధిని పొందగలగాలి.